యా ఇప్పుడే జై శ్రీరామ్ సాంగ్ చూసిన సాంగ్ మాత్రం కిర్రాకుంది. అసలు భక్తి పారవశ్యం మాత్రం మనకి పొర్లిపోతుంది అనమాట. దర్శన్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్, సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. శ్రీరాముని గొప్పతనాన్ని మనకి తెలియజేస్తూ సాంగ్ అనేవి అద్భుతంగా లిరిక్స్ కూడా రాశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి, లిరిక్ రైటర్కి అండ్ సాంగ్ పాడిన వాళ్ళకి ముగ్గురికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. నాకైతే సాంగ్ అల్టిమేట్ నచ్చింది భయ్య, మామూలు లేదు, కుమ్మేసింది సాంగ్ అయితే. ఇక రాబర్ట్ పైన సినిమాకి పైన అంచనాలు ఒక్కొక్క సాంగ్ తోటి ఒక్కొక్క రేంజ్లో పెరిగిపోతున్నాయి. మనకి ఇంతకుముందు చూసినట్లయితే నాన్న రా 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 నేను రెడీ సాంగ్ వచ్చింది, అది కూడా కుమ్మేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సాంగ్ వచ్చింది జై శ్రీరామ్ అంటూ మనకి భక్తికి సంబంధించిన సాంగ్ అనమాట. గూస్ బంప్స్ వస్తున్నాయి. సాంగ్ మాత్రం అల్టిమేట్ కుమ్మేసింది. దర్శన్ గారి కెరీర్లో ఇప్పుడు మనకి ఫస్ట్ టైం మనకి ఇంతకుముందు కురుక్షేత్ర సినిమా వచ్చింది మన తెలుగులో, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది రాబోతుంది. ఈ రెండు సినిమాలు ఆల్రెడీ కురుక్షేత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది కన్నడలో, అండ్ తెలుగులో కూడా దర్శన్ గారు అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులు కూడా తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇప్పుడు ఈ సినిమాతో రాబోతున్నారు మనకి రాబర్ట్ సినిమాతోటి. అండ్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మనకి సినిమాలో చూడొచ్చు. కంప్లీట్గా యాక్షన్కి సంబంధించి భారీగా కనిపిస్తున్నాయి. అండ్ దర్శన్ గారి ఛాలెంజింగ్ స్టార్ అన్న దానికి సార్థకం చేస్తూ ఛాలెంజింగ్గానే మనకి ఫైట్లు చేస్తున్నారు, ఛాలెంజింగ్గానే సాంగ్స్ వదులుతున్నారు, కంప్లీట్గా ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ కుమ్మేస్తున్నారు. సాంగ్ అయితే అల్టిమేట్ ఉంది, జై శ్రీరామ్ సాంగ్. అండ్ నేను పాడదాం అనుకున్నా కానీ నాకు అంత క్రెడిట్ లేదు, చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అయితే, నాకు బాగా నచ్చింది జై శ్రీరామ్ సాంగ్. అండ్ సినిమా పైన కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో పెంచింది ఈ సాంగ్. సాంగ్లే ఇలా ఉన్నాయంటే ఇక సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఇక మనం చెప్పాల్సిన పని లేదు. అండ్ కన్నడలో మనకి దర్శన్ గారికి వీరాభిమానులు మామూలుగా లేరు. మనకి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే మంచి పనులు చేస్తూ ఉంటారో దర్శన్ గారు కూడా కన్నడలో అలా మంచి పనులు చేస్తూ ఉంటారు. అండ్ ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా కానీ తక్కువే అవుతుంది. అండ్ ఆయన పైన ఆయన చేసే మంచి పారు కార్యక్రమాలు అండ్ అలాగే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, వన్ ఆఫ్ ది టాప్ హీరో ఇన్ కన్నడ ఇండస్ట్రీ. అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి యష్ గారు మన దర్శన్ గారి గురించి చెప్పాలంటే. అండ్ యష్ గారు కన్నడలో మనకి ఇప్పుడు ఎట్లయితే ఫేమస్ అయ్యారో, మన కన్నడ నుంచి తెలుగులో చాలా ఫేమస్ అయ్యారో, దర్శన్ గారు కూడా సేమ్ కన్నడ నుంచి వచ్చి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. సాంగ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, నాకైతే సూపర్గా నచ్చింది. మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.